రక్తం మనం ప్రాణాలతో ఉన్నంత వరకు అదే మనకి శక్తినిస్తుంది. రహస్యం చివరి శ్వాస వరకు మనం దాచాల్సిన విషయం. ఈ వాంపైర్ ప్రపంచంలో రక్తం, రహస్యం రెండూ ఒకటే. ఆ రక్తానికి కొన్ని కథలున్నాయి, అనుభవాలున్నాయి, ఫీలింగ్స్ ఉన్నాయి. వాళ్ళు బతికున్న చివరి క్షణం వరకు ఇదే ఆలోచిస్తూ ఉంటారు. వాంపైర్స్కి అవసరమైన విషయం రక్తం మాత్రం. ఆ రక్తం బయటికి వెళితే రహస్యాలు బయటికి వెళ్ళినట్టే. ఇదే మొదలు. గత 50 ఏళ్ళగా రోస్లిన్ అనే వాంపైర్ని వెతుకుతూ ఉన్నారు. తను హత్య చేస్తుంది, వాంపైర్ రక్తాన్ని తాగుతుంది. కనిపించకుండా పోయిన తన అక్కని వెతికే పని మీద ఉంది. తను ఇప్పుడు గ్రహించింది దీని వెనక ఒక పెద్ద వాంపైర్ గుంపే ఉంది అని. బ్యాంకాక్. హలో, ఇంతవరకు అన్ని పార్టీలో మనం ఇచ్చిన ఆఫర్ని ఓకే చేశాయి సార్. ఈ దేశంలో ఉన్న టాప్ బిజినెస్ మ్యాన్లు అందరూ మనసు మార్చుకోమని ఒట్టేసి చెప్పారు సార్. ఒక్కొక్క బిల్డింగ్ టాప్లోనూ మన కోసం స్థలాన్ని కేటాయించారు. అందులో కొద్దిమంది మాత్రమే అనవసరంగా క్వశ్చన్లు అడుగుతున్నారు సార్. చాలా మొండిగా ప్రవర్తిస్తున్నారు. సీసీ కార్పొరేషన్ పాలసీని ఒప్పుకోమని చెప్తున్నారు. ఉదాహరణకు చెప్పాలంటే. చాలు చాలు, దాని గురించి దిగులు పడకండి. అతి త్వరలో వాళ్ళు ఒప్పుకుంటారు. అంతమే లేని ఒక శాశ్వత జీవితాన్ని ఆఫర్ చేస్తే వాళ్ళు ఒప్పుకుంటారు. ఓకే, ఇప్పుడు రోస్లిన్ విషయానికి వద్దాం. విన్నాను ఆ అమ్మాయి రోస్లిన్ మన విషయంలో జోకింగ్ చేసుకుందట. తను వ్యాంపైర్ని చంపి రక్తాన్ని తాగుతోంది సార్. రాత్రి రోమి ఎక్కడుందో కనిపెట్టడం కోసమే తను ఇలా ఒక్కొక్కరిని చంపుతోంది సార్. ఈ మధ్యకాలంలో చనిపోయిన వాళ్ళందరూ మనతో పాటు మన ల్యాబ్లో పనిచేస్తున్న వాళ్లే సార్. రాత్రిని కనిపెట్టే వరకు తను ఊరికే ఉండేలా లేదు సార్. ఆ రోజులిని చంపడానికి మనం ఎవరినైనా పంపిస్తే బాగుంటుందనుకుంటాను. అవసరం లేదు. తను ముందు తన సోదరిని కనిపెట్టాలి. వాళ్ళిద్దరూ మీట్ అయ్యేటప్పుడు ఇద్దరిని ఒకేసారి కలిసి చంపేద్దాం. తన్ని కనిపెట్టడానికి ఒక మంచి వ్యక్తిని పంపిద్దామా సార్? అలా అంటున్నారా?
దాని గురించి మీరు దిగులు పడకండి. అలాంటి ఒకరిని నేను కనిపెట్టేశాను. రక్తాన్ని తాగడానికి నిజమైన పద్ధతి ఇదే. ఆ ప్రొడ్యూసర్ చెప్పింది విన్నావా నువ్వు? మైసా కంటే మనం గొప్పవాళ్ళని చెప్పాడు కదూ, హై రేటింగ్ కూడా వస్తుంది. తెలుసు తెలుసు, దాహంగా ఉంది, ఏమైనా తాగుదామా? నేను వెళ్ళి గ్లాస్ తెస్తాను. సరే. ఇంకోడెక్కడా? రోస్లిన్, you
నన్ను చూడు మో. చాలండి సార్, ముందు వెళ్ళండి, హాస్పిటల్కి తీసుకువెళ్ళండి, నేను వాళ్ళని చూసుకుంటాను. జాగ్రత్తగా ఉండు. రోస్లిన్, ఇది అమ్మాయి రోస్లిన్ కాబట్టి ఈ పని చేయడానికి నువ్వే నాకు కావాలి. చాలా కాలంగా తన గురించి వింటున్నాను, తనని ఎప్పుడు చంపుదామా అని ఎదురు చూస్తున్నాను. నీలా అల్లాడే నా మనసే
సంతోషం కోల్పోయా నువ్వు లేని జీవితం నాకు నరకమే నువ్వే లేని బ్రతుకెలేదు నిన్ను చేరు ఒకసారి